పుచ్చకాయ తీసుకొచ్చి పెద్ద ఆయన కదా చేతులు ఉడుకుతున్నా ఇప్పుడు దాన్ని మీరేం గట్టిగా పెట్టేసేయకండి ఏ కాలో తగ్గోసుకుంటారు తిరగలేము హాస్పిటల్ అలా అనండి చాలు అంటే ఇంతోటి గుమ్మడికాయ నాటెట్టడానికి తన పెద్దరికానికి మురిసిపోతాడు కాబట్టి ఎందుకున్నాడు ఆయన ఇంట్లో అంటే గుమ్మడికాయకి నాటెట్టడానికి బతికున్నాడు అన్నాడు రామకృష్ణ పరమహంస మహానుభావుడు ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఇవి పెద్దరికాలు ఆరాధన చేత ఉపాసన చేత తెచ్చుకున్న పెద్దరికం కాదు ఆ పెద్దరికం వయస్సు గల గౌరవం ఇచ్చేస్తే చాలు ఓ గుమ్మడికాయకి నాటెట్టిచ్చేస్తే వాడి జన్మధన్యం అయిపోయింది అనుకుంటాడు వాడు కాబట్టి ఆ పెద్దరికం కాదుట జ్ఞానాగ్ని చేత పెద్దరికం అందుకే మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి జ్ఞానమును పొందిన మహాపురుషులందరూ కౌమారమును దాటకుండా ఉంటారు అసలు సనక సనందనాదుల్ని మీరు చూడండి అంతటి జ్ఞానులు వాళ్ళు ఎప్పుడూ బాలురలా తిరుగుతూ ఉంటారు తప్ప వాళ్ళు వృద్ధులైపోయి ఉండరు అసలు లోకమంతా నమస్కరించిన వాళ్ళు ఎవరు నమస్కరించవలసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కాలాన్ని దాటారు కాబట్టి ఎవరన్నా చెప్తారు చిత్రంబట తరూర్ మూలే వృద్ధా శిష్య ఆగురు యువ గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురువు యువకుడు శిష్యులు వృద్ధులు కనుక అటువంటి వాడు మహానుభావుడు అగ్నిస్వరూపుడై ఉన్నాడు ఎనిమిదవ వాడు యజమానుడు ఈ యజమానుడు పశుపతి లింగంగా ఖాట్మండులో ఉన్నాడు ఇది ఒక చిత్రమైన ప్రతిపాదన అండి మీకు మిగిలినవి బాగానే ఉన్నాయి ఏదో పృథివీ రూపం పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ సూర్య చంద్ర ఏడింటి వరకు బాగుంది యజమానుడు కూడా లింగమేట యజమానుడు అంటే నేను ఇవన్నీ ఏం చెప్తున్నాను సూర్యుణ్ణి నేను శివుడిగా చూస్తున్నాను శివుడు నన్ను ఎప్పుడూ చూస్తున్నాడన్న భావన నందీశ్వరుళ్ళ ఎప్పుడూ చూడడానికి ఎలా చూస్తాడు సూర్యుడిగా చూస్తున్నాడు చంద్రుడిగా చూస్తున్నాడు పృథివిగా చూస్తున్నాడు ఆ తర్వాత నీటిగా చూస్తున్నాడు ఆకాశంగా చూస్తున్నాడు అగ్నిగా చూస్తున్నాడు ఇన్నిగా చూస్తున్నాడు ఇన్నిగా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు ఈ నువ్వెవరు నువ్వు శివుడివే ఇది నందికి శివుడికి అభేదం కాబట్టి యజమాని ఎవరు యజమాని కూడా శివుడే కాబట్టి యజమానలింగం ఎక్కడ ఉంటుంది ఖాట్మండులో పశుపతినాథ్ ఎప్పుడు పశుపతినాథ్ ఇది మీరు వేసుకోవలసిన ప్రశ్న ఈ ప్రశ్న వేసుకోవడానికి శివలింగం దగ్గరికి వెళ్లే ముందు నందీశ్వరుడి దగ్గర ఆగు ఈ ప్రశ్న ఏమిటి నువ్వు వేసుకోవలసింది నేనెవరని ప్రశ్న వేసుకో శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి నేనెవరు ఇది శంకరాచార్యులు వారి శివానందలహరిలో ఎంత గంభీరంగా చెప్పారో తెలుసా అండి స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గణపణితౌ పురాణే మంత్రే స్తుతి నటన హాస్యేశ్వచరుతః చతురః మహానుభావా నాకేమైనా స్మృతులు వచ్చా మనుస్మృతి లాంటివి అవి రావు ఎవరికి శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారికి అంది శాస్త్రే పోనీ నాకేమైనా శాస్త్రం వచ్చా అది రాదు వైద్యం వచ్చా అది రాదు శకున కవిత గాన పండితో నాకేమైనా శకున శాస్త్రం తెలుసా అది తెలియదు గాన పాటలు పాడడం వచ్చా రాదు కవిత కవిత్వం చెప్పడం రాదు మరి ఇటువంటి వాణ్ణి కమర్థం దాస్యేహం కమర్థం రాజ్యాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే నా అలాంటి వాణ్ణి రాజులు ఎందుకు మెచ్చుకుంటారు నాకు ఏదైనా ఇలాంటి దాంట్లో గుణం ఉంటే పెద్దవాళ్ళు పిలిచిపోయి ఈయనకి పాటలు వచ్చండి ఈయనకి సంగీతం వచ్చండి ఈయనకి వేదం వచ్చండి ఈయనకి ఇంకోటి వచ్చండి ఈయనకి శకున శాస్త్రం వచ్చండి అంటారు నాకేం రాదు శంకర నాకేం రాదు అని అన్నప్పుడు నేను ఎటువంటి వాణ్ణి ఏమీ రాని వాడు పశువు ఏటండి వాడికి ఏమీ రాదు పశు సమానుడు అంటారు కాబట్టి ఇప్పుడు నేను ఎవరు నేను పశువుని నేను పశువుని అయితే ఎవరికి చెందుతాను పశుపతివి నువ్వు ఇప్పుడు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో నేను పశువుని నువ్వు పశుపతివి కాబట్టి నన్ను ఎలుకో అన్నారే ఇప్పుడు నాకు మిగిలిన వాళ్ళతో సంబంధం ఏంటి నువ్వే ఎలుకోవాలి నన్ను నేను పశువు కాబట్టి ఏలుకో అంటే అర్థం ఏమిటో తెలుసా అండి శివుడికి మళ్ళీ తెచ్చి కట్టడం రాదు అందుకే కాముణ్ణి కాలుస్తాడు కాలుణ్ణి తంతాడు మామూలు గొల్లవారు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ఆవుల దగ్గరికి వచ్చి మెడలో ఉన్న పాశం విప్పేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి పశుపతి అన్న నామమునందు మూడు ఉంటాయి పశువు పాశము పశుపతి పశువు జంతువు పాశము మెడకి కట్టబడినది ఒక గుంజకి కట్టబడినది పశుపతి దాన్ని విప్పేవాడు ఆయన వచ్చి మెడలో విప్పేస్తాడు తనతో పాటు తీసుకుపోతాడు సాయంకాలం తీసుకొస్తాడు మళ్ళీ కట్టుకోయి దగ్గరికి తీసుకెళ్లి దాన్ని మెడలో కట్టేస్తాడు శివుడికి కట్టడం రాదుట విప్పడం వచ్చుట
ఆయన ఏం చేస్తాడో తెలుసండి, పశుమాం సర్వజ్ఞ, నీకన్నీ తెలుసు నాకేం తెలియదు, ఈ వినయంతో వెళ్ళి ఈ భక్తితో వెళ్ళి వృషభం దగ్గర నిలబడి నందీశ్వర దర్శనం చేసి నేనెవరిదో నాకు తెలియచేయి శంకరా అని మీరు అడిగితే, ఒక పశువుని తీసుకొచ్చి నందిగా మార్చినట్టు, అనగా పాశము విడిపోయినటువంటి పశువు ఇప్పుడు ఏం చేస్తోంది, ఈ వృషభానికి తాడు కట్టి గుంజ పెట్టి కట్టి చూపిస్తున్నారా మీరు? లేదు, అది అలా ఉంటుంది. కానీ ఇప్పుడు అది కదులుతోందా? కదలదు, అది ఎప్పుడు శివుణ్ణి చూస్తుంది. ఎందుకు దానికి కదలిక ఆగిపోయింది? ఎందుకు శివుణ్ణి చూస్తోంది? అది ఏ దేన్ని చూడాలో దాన్ని చూడడం దానికి అర్థమైంది, అది ఎవరో దానికి తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు జీవుడికి పశువు సంకేతం, బ్రహ్మమునకు ఈశ్వరుని సంకేతం. ఈ జీవుడు బ్రహ్మమైనాడు, బ్రహ్మమే జీవుడిగా ఉన్నాడు, కాబట్టి భేదం లేదు. కాబట్టి శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళకూడదు. ఆయన ఎప్పుడు శివుణ్ణి చూసి ఆనందం పొందుతాడు. కాబట్టి నంది ఇక్కడే ఈ లోపల ఉన్నటువంటి స్ఫురత్ తెలుసుకుంటోందే ఒక వస్తువు, అది నేను. చాలా తేలిక భాషలో చెప్పాలంటే అది చూడదు, చూసినట్టు మీకు కనబడుతున్న వస్తువు చూడలేదన్నది చూడగలిగినది ఆ స్ఫురత్. అనగా మీరు చెప్పింది ఏమిటో అయోమయంగా ఉందండి అనుకోకండి. మీరు సాధారణంగా ఏదైనా చూశారనుకోండి ఏమంటారు? ఏమంటే చూశారా? చూశాను. ఏం ఎలా చూశారు? చూస్తున్నానే, చూస్తున్నానా, కళ్ళతో కళ్ళదోరేట్టు చూస్తున్నానా అంటారు. ఇప్పుడు మీరు దేంతో చూస్తున్నారు, దేంతో చూస్తున్నానన్నప్పుడల్లా నేను చూస్తున్నానన్నది కన్ను చేత చూస్తున్నారు. ఈ కన్ను చూడలేకపోతోందని ఒకటి చూసింది. ఎవరు? నేను చాలా కాలం కళ్ళజోడు లేకుండానే చదివాను. ఒకనకొక సమయంలో ఏమైనా చదువుతున్నా రాస్తున్నా నాకేదో అలికేసినట్టుండి నాకు సరిగ్గా కనపడనట్టుగా అనిపించింది. ప్రథమో దైవ్యోభిషక్, ఆ శివుడే వైద్యుడిగా ఉంటాడు. ఇందులో ఉన్న ఏ ఇంద్రియము యొక్క శక్తి ఎంత తగ్గడం వల్ల చూడలేకపోతుందో వాడు పసిగడతాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దీని ముందు అద్దం పెట్టో పెట్టాడు. ఎటువంటి అద్దం పెట్టాలో అటువంటి అద్దం పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ కనబడుతోంది. అలా నీ కన్ను చూడలేకపోతోంది, చదవలేకపోతోంది అని చూస్తున్నది ఎవరు? ఇప్పుడు నాకు చెప్పండి, మీ కన్ను చూసినప్పుడు చూసింది అన్నారండి, మీ ఆవిడ ప్రేమగా తలంటి పోసింది ఆ రోజున పండగ నాడు, కళ్ళ నిండా కుక్కుడికాయ పులిసే. కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఏమంటే ఎంత మంచి సీరియల్ వస్తుందో, మీకు ఇష్టమైన పాత వస్తుంది చూడండి అంది. ఏమి చూడండి, నా ప్రారంభం రెండు కళ్ళ నిండా చింతకాయ పులుసు, చూడలేకపోతున్నాను కళ్ళు విప్పి అన్నాడు. కళ్ళు విప్పి నేను చూడలేకపోతున్నాను, కళ్ళు బాధపడుతున్నాయన్న విషయాన్ని చూస్తున్నది ఎవరు? ఏది బాధకి అతీతముగా ఉండి చూస్తుందో అది బాధని తెలుసుకుంటుంది కదండి. దానికి బాధ ఉంటే అదేం తెలుసుకుంటుంది? ఇక్కడ నిప్పెడుతోందని తెలుసుకోవాలంటే దాని అది ఎప్పుడు నిప్పి పొందనిది ఏది ఉందో అది సాక్షిగా నిప్పెడుతున్న దాన్ని చూస్తుంది. ఇది పెరుగుతోంది అని తెలుసుకోవాలంటే పెరగడం తరగడం తెలియనిది పెరుగుతున్న దాన్ని తెలుసుకుంటుంది. ఆ ఈ జుత్తు తెల్లబడిపోతోందని తెలుసుకోవాలంటే తెలుపు నలుపులకు అతీతమైంది మారుతున్న రంగుని తెలుసుకుంటుంది. అది సాక్షి, అది స్ఫురత్, అది తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్నది స్కానింగులకు, కెమెరాలకు, టీవీ సెట్లకు, డాక్టర్లకు కూడా అందదు. ఆ తెలుసుకుంటున్నదేదో అది ఆత్మ, అది ఇక్కడున్నది. అది నీవయ్యున్నావు తత్వత్వం అసి, ఇప్పటి వరకు ఇది నేను అది వేరన్నది అదే నీవయ్యున్నావు. ఈ జ్ఞానము కలిగింది, కలగగానే పశువునకు పశుపతికి అభేదం, తాడు తెగిపోయింది. పాశం విప్పేశాడంతే అయినా, విప్పేగానే ఏమైపోయింది? పశువు పశుపతి ఏకమైపోయారు. ఈ సత్యము ఎరుకలోకి రావాలి గురుబోధ వల్ల. ఈ సత్యము చెప్పిన వాడెవరో బాగా నాటుకుంది, అంతే అయిపోయింది. అంతే వాడి జీవితం జ్ఞానం, జ్ఞానాదేవత కైవల్యం, ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందేశాడు. ఇది ఎంత చిత్రంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు, ఒక పెద్ద పులిని సింహం తరిమింది, నిండు గర్భిణి, అది పరిగెత్తి 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 ఒక ఏట్లో దాటబోయి ఆ ఏటిలో పడి మరణించింది. బలవంతముగా ప్రసవం అయిపోవడంలో పుట్టిన పిల్లల్లో కొన్ని చచ్చిపోయాయి. ఒక్క పిల్ల కొట్టుకెళ్ళి 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 దూరంగా అరణ్యంలో నీటి ఒడ్డును చేరింది. అక్కడ మేకల మంద తిరుగుతోంది, ఇంత చిన్ని పులి పిల్ల. ఆ మేకల మందలు రోజు ఫోటోల్లో పడుతుంటుంది కదా, కోతికి పాలిచ్చినావు ఇలాగా, వాటికి ఏదో దయగలిగింది, పాలిచ్చాయి. ఇది పెరిగి పెద్దదైంది, దానికి తెలియదు నేను పులినని. అది
మేకలన్నీ గడ్డి తింటున్నాయి, పులి కూడా గడ్డి తింటోంది. ఇప్పుడు ఈ మేకల మధ్యలో పులి వాటితో పాటే తిరుగుతుంటుంది. అవి వెళ్ళిపోతుంటాయి, వెళ్ళిపోతుంటుంది. అవి పరిగెడతాయి, ఇది పరిగెడుతుంది. ఒకనొకనాడు ఒక పెద్ద పులి కొండ శిఖరం మీద కూర్చుని చూసింది. ఇదేమిట్రా మన జాతి పులి మేకలతో తిరుగుతోందంటే, అది మేక కాదు పులి అని దగ్గరకు వెళ్ళింది. మేకలన్నీ పరిగెడుతున్నాయి, పులి పరిగెడుతోంది. ఎందుకని? దానికి మేకలని దాని ఆలోచన పరిగెడుతోంది. చంపేస్తుంది పులిని, మేకలు పరిగెడుతున్నాయి, దానికి అదే భావన పరిగెడుతోంది. ఈ పులి వచ్చి 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 మేకలను వదిలేసి దీన్ని అట్టుకుంది. అమ్మో నన్ను చంపేయక, నన్ను చంపేయక, నీ మొహం ఎత్సా, నిన్ను చంపడం కాదు నువ్వు పులి అంది. కాదండి నేను మేకని అంది. నువ్వు మేకవేమిటే, నువ్వు పులివి, నీకు నాకు భేదం లేదు అంది మేక పులి. అయ్యా అలా అనకండి, మీరు ఎలాగో చంపేస్తారు, మళ్ళీ పరాజికారు కూడా ఏంటండి నాతో అంది. సరే రా నీకు చూపిస్తానని ఒక నీటి ఒడ్డుకు తీసుకెళ్ళింది. చూడు నీళ్ళల్లో నీడ ఎలా ఉన్నావు. నిజమేనండో, మీకున్న చారలే నాకు ఉన్నాయి, మీకున్న కూరలే నాకు ఉన్నాయి, మీకున్న మీసాలే నాకు ఉన్నాయి, మీకున్న పంజాలే నాకు ఉన్నాయి. ఏది నేను అరుస్తాను అలా అరు, అరిచింది. చూడు ఇప్పుడు నేను పరిగెత్తుకెళ్ళి మేకను పట్టుకుంటాను, అలా పట్టుకో నువ్వు కూడా. అంతే, ఇప్పటి వరకు మేకల్లో మేక, నేను పులిని అని తెలియగానే ఇంకా మేకుందా? పులి పులి అయిపోయింది. ఇప్పటి వరకు నువ్వు జీవుడు జీవుడు అనుకున్నావు, నీకు సత్యం తెలిసింది, పాశం పోయింది, నువ్వు పశుపతి అయిపోయావు, నువ్వే ఈశ్వరుడు అయిపోయావు. ఇదే తత్వమసి, ఇదే మహావాక్యం. ఈ మహావాక్యమును ఆవిష్కరించి నిన్ను శివుడని చేస్తున్నాడు ఆయన. ఇక్కడే ఇప్పుడే నువ్వు శివుడిగా నిలబడిపోతున్నావు ఆ జ్ఞానము చేత. అలాంటి దర్శనాన్ని మీకు అనుగ్రహించడానికి ఈ జ్ఞానమును ప్రచోదనం చేసేవాడు నందీశ్వరుడు. దీన్ని అనుగ్రహంగా మీరు తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అంటే, మహానుభావుడు ఈ నందీశ్వరుడే. చిత్రం ఏమిటో తెలుసా అండి? భక్తితో జ్ఞానమునకు వెళ్ళాలి. అందుకే నందీశ్వరుడు ఆశ్చర్యం ఏమిటంటే, మన ఆంధ్రదేశానికి వచ్చి నంది మండలము అని ఒక ప్రాంతం, అక్కడ నవనందులుగా తపస్సు చేశాడు. అవే నంది, నాగనంది, శివనంది, కృష్ణనంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది, 9 నందులుగా నవనందులుగా నంది మండలంలో తపస్సు చేశాడు. అందుకే ప్రతి నంది తపస్సు చేసిన చోట ఓ శివలింగం ఉంటుంది. ఆయనకి నంది విద్య అని పేరు. అయ్యవారి అనుగ్రహం ఎంత పొందాడో, అయ్యవారి రూపమైన అమ్మవారి అనుగ్రహం కూడా అంతే పొందాడు. రేపు మహాశివరాత్రి నాడు మీకు ఇచ్చే మూర్తిని చూద్దరు గాని ఆశ్చర్యపోతారు. ఆ పంచసామ్యములు ఏమిటో రేపు చెప్తాను. చూద్దరు గాని అసలు ఆ మూర్తిని కొంతసేపు మీరు అలా చూడాలి. అటువంటి మూర్తిని మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు నంది విద్య, అయ్యవారి అనుగ్రహం పొందినవాడు అమ్మవారి అనుగ్రహం పొందేసినట్టే. అమ్మవారు తన యొక్క విద్యా రహస్యాన్నంతటినీ నందికి చెప్పింది, నంది లోకమునకు చెప్పాడు. అమ్మవారి శ్రీ విద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే నంది విద్య నటేశ్వరీ అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయనకు ఒక మాట. నందీశ్వరుడి యొక్క ప్రజ్ఞ ఎంత గొప్పదో తెలుసా అండి? ఇప్పటికీ కూడా మనకి చరనంది అని ఉంటుంది. స్థిరనంది అంటే కదలదు, చరనంది అంటే కదులుతుంది. శివాలయాల్లో పూర్వం 2 నందులు పెట్టేవారు, ఒకటి స్థిరనంది, ఒకటి చరనంది. చరనంది ఎందుకో తెలుసా అండి? పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కాదు. ప్రథమో దైవ్యోభిషక్, శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా గర్భం ప్రసవం అవక కొట్టుకుంటూ బిడ్డ అడ్డం తిరిగితే, వాళ్ళని తీసుకెళ్లడం కుదరకపోతే, తల్లి బిడ్డ బతకాలంటే వైద్యుడి యొక్క దృష్టి పడాలి. అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరణందికి శివుడికి అభేదం కనుక నంది తిరిగితే శివుడు తిరిగినట్టు. కాబట్టి గబగబా శివాలయానికి వచ్చి ముఖమంటపం తలుపులు తీయించి చరణందిని ఎటువైపు ఆవిడ ఇబ్బంది పడుతోందో అటువైపు చరణందిని తిప్పేవారు. చరణందిని తిప్పేటప్పటికే ఆ ప్రసవానికి బాధపడుతున్న ఆవిడ ఏ దిక్కునుందో అటు వేపుకు తిప్పగానే ఆవిడికి చాలా సులువుగా ప్రసవం అయిపోయేది. అందుకే చరణంది ఉండేది పూర్వం శివాలయాల్లో. చిన్న నందోటి ఉంటుంది, అది కదులుతుంది, దాన్ని చరణంది అంటారు. అంతటి మహానుభావుడు ఈ లోకాన్ని రక్షించాడు. మీకు నేను ఇక్కడ ఒక్క మాట చెప్తాను, మీరు శ్రద్ధాళువులై ఆలకించండి. దీన్ని విడదీసేస్తే దాని ప్రయోజనం రాదు మీకు. ఒకనకొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి విచార శర్మ అనే అనబడేటటువంటి కొడుకు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఎంత సుస్వరంగా చదివేవాడంటే, వేదాన్ని ఎప్పుడూ స్వరం తప్పి చదివేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవుల్ని కాసి ఆయన ఆవుల్ని కొడుతూ తీసుకొస్తున్నాడు. ఆ పిల్లవాడికి మనస్సు బాధపడి, నేనే ఈ ఆవుల్ని కాస్తాను, రేపటి నుంచి నువ్వు ఆవుల్ని కొట్టద్దు, తీసుకెళ్లొద్దన్నాడు.
ఒక బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవుల్ని కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఆ ఆవులు ఈ పిల్లవాడు వేదమంత్రాలు చదువుకుంటూ వాటిని స్పృశించి జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకి కొన్ని కొన్ని శక్తులు, మొన్న స్వామి చెప్పారే సున్నాల పన్నని చెప్తే శత్రువుల యొక్క బాధ ఉండదని, ఆ ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలు చదువుతూ కాపాడేవాడు. ఆ ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకు వచ్చి అతని పక్కన మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు ఉడిచిపెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలు ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు చూసి ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఉట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నిటినీ విడిచిపెట్టి శంకరుడే వీటిని కాపాడతాడు, రుద్రం చదవడం కన్నా గొప్పది ఎక్కడుంది. అందుకేనండి లోకమునందు సన్యసించిన వాళ్ళు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది, అది చదివితే పాపములు పటాపంచలైపోతాయని.